వెంటనే మనకు టక్కున రెండో ప్రపంచ యుద్ధం గుర్తొస్తుంది. ఆ తర్వాత చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమా గుర్తొస్తుంది. కానీ ఈ స్కిట్ చూసిన తర్వాత నేను కూడా గుర్తొస్తాను అంటున్నాడు మన భాస్కర్. అలా ఎందుకు అంటున్నాడు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. నన్ను బుల్లెట్ మీద ఎందుకు ఎక్కించుకోలేదు అన్నయ్య? నిన్ను బుల్లెట్ మీద ఎక్కించుకుంటే మా నలుగురిని అంబులెన్స్ వచ్చి ఎక్కించుకోవాలి. కాలేజ్ టైం అయింది, భోజనం చేసేదా? రండి 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 రండి. చెల్లెళ్ళు వెరైటీ వెరైటీ చెల్లెళ్ళు. చెల్లై సెల్వం గారు సీఎం అవడం, నువ్వు హైట్ అవడం కష్టమమ్మా. మేము పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు మేము ఏడుస్తున్నాం, కానీ ఏ రోజు మీరు ఏడవలేదు ఎందుకన్నయ్యా? ఒక ఆడది ఏడిస్తే 1000 కారణాలు ఉంటాయి, ఒక మగాడి ఏడిస్తే ఒకటే ఒక కారణం ఉంటుంది. ఏంటన్నయ్య? ఆడది ఆడది. అన్నయ్య ఇది నాన్న ముద్ద, అమ్మ ముద్ద, గాడిద ముద్ద. అన్నయ్య ఒక్క నిమిషం బండ చెయ్యి ఇప్పించవా? టెంటర్స్ ఎవడని ఓపెన్ చేస్తే ఇప్పిస్తా. నేను ఒక్కడే రోడ్డు మీద తిరగలేకపోతున్నా అన్నయ్య. అక్కడే కాదురే, ఒక్కదాని అనరే, ఒక్కదాన్ని తిరగలేకపోతున్నా అన్నయ్య. నువ్వు ఒక్కదాని వెళ్తే రోడ్డు మీద 100 మంది వస్తున్నట్టు ఫీలింగ్ ఉంటది. అబ్బా నేను నేను జోక్ కొడతా గానీ నీకు తిను. ఇంకొకసారి పెళ్లి గిల్లి అన్నట్టు తార తీస్తా, ఎంత నడకలేదు. చెప్పడం మర్చిపోయాను అన్నయ్య, నేను బ్లడ్ డొనేట్ చేయదనుకున్నానయ్యా. అది ఉన్నవాళ్ళు చెయ్యాలమ్మా, లేని వాళ్ళు చేయకూడదు. ఒకవేళ నువ్వు బ్లడ్ డొనేషన్ చేసావు అనుకో, ఆ తర్వాత నీ అవయవాలు మేము డొనేషన్ చేయాలి. లేదండి లేదండి, కాలేజీ టైం మీద పుస్తకాలు తీసుకోండి, బాగా చదువుకోండి, పోండి. పావని కంట్లో నలక పడిందా? అవును బావా. కంట్లో నలక పడితే ఇలా నడుమే చేయాలి అన్నయ్య. బుద్ధి లేదు నీకు, ఇడికొచ్చి ఆడపిల్లని పెట్టుకుని మా బావా మా అన్నతో. ఇప్పుడు ఏం కావాలమ్మా మీకు? ఒకదానికంటే ముగ్గురు తీసుకొస్తాను, ఎంతమందికి ముగ్గురు నేను ఎక్కడ తీసుకురానే? అంటే నాన్న ఉంటే పెళ్లి చేసేవాడు కాదా? ఇంకోసారి ఆ దరిద్రుడు మాటతో కొడతా. నాన్న గురించి మాట్లాడదురు, చెప్పు తీసుకొడతా. నువ్వు నన్ను కొట్టావా కొట్టావా? డ్రమాటిక్ ఈ జీవన తరంగాలలో, ఆ దేవుని చదరంగంలో, ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. నన్ను క్షమించి చెల్లై, చిన్నప్పటి నుంచి నీ మీద ఎప్పుడైనా చెయ్యొత్తానా? మీకు ఇప్పుడు ఏం కావాలి? ముగ్గురు కావాలి. ఖచ్చితంగా మీకు ముగ్గురిని తీసుకొచ్చినాక నేను పెళ్లి చేసుకుంటా. ఇక అబ్బాయి ఫోటో కూడా తీసుకొచ్చా, ఉన్నాను చూపిస్తా. అతను నాకు బాగా నచ్చాడు. నాకు నచ్చాడు అన్నయ్య, నాకే బాగా నచ్చాడు అన్నయ్య. వాడు మీకు నచ్చడం కాదు, వాడికి మీరు నచ్చాలి. పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది, అన్ని ఏర్పాట్లు చేయండి. నమస్కారం మావి గారు, అబ్బాయి గారు రాలేదా? నేనే అబ్బాయిని. అమెరికా ఎప్పుడు వెళ్ళారు? 20 సంవత్సరాల క్రితం వెళ్ళారు. 8 సంవత్సరాలు ఉన్నావు? 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. ఇంకా 20 సంవత్సరాలు ఉండాల్సింది. ఇక్కడే గవర్నమెంట్ వాళ్ళు పింఛన్ ఇచ్చి పంపించారు ఇంటికి. చూడు, చదువుకున్న వాడు ఎన్ఆర్ఐ దొరకడం చాలా కష్టం. తొందరగా మీ చెల్లిని పిలిస్తే నేను పెళ్లి చూపులు చూసుకుని వెళ్ళిపోవాలి. నాకు అమ్మా పెద్ద చెల్లి, రెండో చెల్లి. కనులకు సొంతమౌనా.
బావగారు, అది నా పెద్ద చెల్లి. చూడడానికి మామూలుగా ఎండిపోయిన కిస్మిస్ ఉందని చెప్పి మీరు కంగారు పడద్దు. ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం ఉండదు. నువ్వు అనుకుంటున్నావు ఎండిపోయిన కిస్మిస్ కాదు, తెగులొచ్చిన కోళ్ళే ఉంది. ఆ చెల్లి కాకపోతే ఈ చెల్లిని చూడండి. దీనికి చిన్నప్పటి నుంచి కరెక్ట్ నేర్పించా. చూపించనా? ఏంటి చూపించు. ఏం చేస్తున్నావే? గోచి కడతాను. చిచ్చి చండాలంగా ఉంటుంది, మామూలుగా చూపి. చాలు 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 చాలు. బావగారు దీని కరాటే మీరు ఎందుకు నేర్పించారు? మహిళలకు రక్షణ అవసరమని నేర్పించాం. అసలు దీన్ని చూస్తేనే దగ్గరికి రావడానికి మగాడు అనేవాడు జడుచుకుంటాడు, దీనికి ఆత్మరక్షణ అవసరమా? మరి నేను వెళ్ళొస్తాను. టైం బావగారు. ఏమిటి? నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? ఇంకా ఉన్నారు చెల్లెళ్ళు, మీరు కూర్చొని చెప్తాను. ఉండేది మోచే ఎంత. ఈ చెల్లిని బాగా చూడండి, కూర్చోమ్మా బుద్ధిగా కూర్చో సాంప్రదాయంగా. అది కాదు బావగారు, ఈ పొట్టుదని చేసుకుని నేనేం సుఖపడతామని మీరు అనుకుంటున్నారు? బావగారు మీరు కంగారు పడకండి, ఈ చెల్లి నచ్చకపోతే ఇది చూసారా నా గారాబాల చెల్లి, వండిందంతా దీనికే పెట్టి ఒక ముద్ద మేము తినేవాళ్ళం. బావగారు ఇది జూన్ నుంచి పారిపోయి వచ్చిన జొరాసిక్ పార్క్ లాగా ఉంది. నా చెల్లెలు చేసుకుంటే చేసుకో, లేకపోతే దొబ్బే. రే పొట్ట కొడుకు చూడడానికి కూడా పొట్టిగానే కనిపిస్తుంది, తింటే తెలుస్తుందా దాంట్లో విటమిన్స్ ఏంటో? అది కూడా తెలియదు, నువ్వు అమెరికాలో ఎందుకు పుట్టారా? ఏ పోరా పో. ఎక్స్క్యూజ్ మీ బావగారు, ఎందుకో నాకు మీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు. అంటే మా ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? యా మనసులో బాగా ఫిక్స్ అయిపోయినా. పులిహోర పొట్టాల కోసం ఎగబడినట్టు ఎగబడదు. నా అందమైన ఐదుగురు చెల్లెల్లో ఏ చెల్లెలు నచ్చింది నాకు? పవన్ 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 తిని నచ్చింది. గిలేని అదవా, అది సిస్టర్ అవుతుందిరా నీకు, అది నా మరదలు. ఇప్పుడు మీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటేనే కదా నాకు అది చెల్లి వరుస అవుతుంది. అవును, అందుకని చెప్పేసి నువ్వు మా ఇద్దరికి బెడ్ రిలేషన్ ఏర్పాటు చేయి. చెప్పుతో కొడతా నాకు కానీ ముసలి, ఇంకొకసారి మా ఇంటి దగ్గర కనిపించి చెప్పేసి కొడతా, పో ఇక్కడ నుంచి. నీ సిస్టర్స్ కి జన్మలోనే పెళ్లి కాదు. మా పెళ్లి సంబంధాలు చెడిపోవడం కారణం ఇదే. చెల్లి మీరు పెళ్లి కాకపోవడానికి కారణం దానికి పెళ్లి కాకపోవడమే కదా. ఇప్పుడే దీనికి పరిష్కారం చూపిస్తా. చూపి, పెళ్లి తీసుకురా పో. చూస్తూ ఉండండి. ఇదిగో బావా, జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. ఏ అబ్బాయికి మీరు నచ్చట్లేదు, నన్నేం చేయమంటారు? నాకు కూడా ఒకతో నచ్చాడు. చూపి అప్పి, ఇతను లేకుండా ఉండలేను, ఇతనే పెళ్లి చేసుకుంటా. నేను కరెక్టరా? నువ్వు పిచ్చిదానికి యాక్ట్ చేస్తున్నట్టు ఖచ్చితంగా ఎవడు పిచ్చోడే ఉంటాడు. పెళ్ళైన తర్వాత కాపురం ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావే? బంజారీస్ లో కాదు, ఎర్రగడ్డ హాస్పిటల్ లో చేయాలి. స్కూల్కి వెళ్తున్నట్టు పిచ్చుకోకని ఖర్చింది అంటే అది ఏంటో మాట. ప్రమాణం చేసి చెప్తున్నా, మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా. అయ్యయ్యో సెంటి సీన్. ఎక్కడికి వెళ్తున్నావు పావని? నా దారిని నేను వెళ్ళిపోతాను బావా. వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం పెళ్లి చేసుకుందామే. వాళ్ళందరూ పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే దాన్ని పెళ్లి అన్నారు బావా. మరి షష్టిపూర్తి అంటారు బావా. పావని నేను వదలాలనిపించట్లేదు. నువ్వు ఏడుస్తున్నావా? నీకు ముందే చెప్పానమ్మా,
ఆడది ఏడడానికి 1000 కారణాలు ఉంటాయి, మగాడు ఏడడానికి 1 కారణం ఉంటుంది. అది ఆడది అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం, జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. అన్నయ్య రోజా గారు, ఇలాంటి చెల్లెలు ఉంటే నీకు షష్ఠి పూర్తి ఖచ్చితంగా. ఓకే గుడ్. నాగబాబు గారు, ఇంత దిక్కుమాలిన చెల్లెళ్ళు, ఇన్ని వేరియేషన్స్ ఉన్న చెల్లెళ్ళు, ఇలాంటి చెల్లెళ్ళు ఉంటే లైఫ్ లో పెళ్ళి అవుతుంది, షష్ఠి పూర్తి అయినా గొప్ప. బాగుంది.